హాయ్ ఫ్రెండ్స్, ఓన్ బాస్ అనే యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్లో మనీ ఎర్నింగ్కి సంబంధించి మంచి మంచి వీడియోస్ ఎప్పుడు కూడా అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్, వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో బాగుంది అని మీరు ఫీల్ అయితే డెఫినెట్గా ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే లైక్సే నాకు బూస్టప్. ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటంటే, చాలామంది డబ్బులు అనేది సంపాదించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఈజీ మనీ కోసం చాలామంది ఎదుగుతూ ఉంటారు. అందులో భాగంగానే నాకు దొరికినటువంటి ఒక మంచి ఐడియా ఏంటంటే ఈ క్రికెట్ బెట్టింగ్. ఈ క్రికెట్ బెట్టింగ్లో మనం డబ్బులు పోగొట్టుకోకుండా, మనం డబ్బులు పెట్టుబడి పెట్టకుండా ఏ విధంగా సంపాదించాలి అనే వీడియో అయితే నేను డెఫినెట్గా ఈరోజు చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఒక లైక్ చేయండి, ఇది ఒక మంచి వీడియో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు గమనిస్తే ఐపీఎల్ వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టీం పైన ప్రతిరోజు కూడా బెట్టింగ్ వేస్తూనే ఉంటారు. కనీసం 100, 200, 500, 5000, 1000 రూపాయలు వాళ్ళ స్థాయిని బట్టి ప్రతిరోజు కూడా బెట్టింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఐపీఎల్ వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్, చూసే క్రికెట్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత బెట్ వేసే ఉంటారని చెప్పేసి నా యొక్క ఫీలింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఉదయం అంటే సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ వస్తుందంటే డెఫినెట్గా బల్లకు చెప్తున్నాను ఫ్రెండ్స్. 80% 100 మందిలో 80 మంది ఏదో ఒక టీం పైన క్రికెట్ అనేది బెట్ వేసి ఉంటారు ఫ్రెండ్స్. మన యొక్క స్టేట్లోనే క్రికెట్ బెట్టింగ్ అనేది అంతలా జరుగుతుంది ఫ్రెండ్స్. మన స్టేట్లోనే కదా ఇండియా లెవెల్లో జరుగుతుంది ఐపీఎల్ యొక్క బెట్టింగ్ అనేది. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చూశాను చాలామంది నాకే ఫోన్ చేసి బెట్ తీసుకుంటావా, బెట్ ఏమైనా ఉందని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ నాకేమో ఈ క్రికెట్ బెట్టింగ్ అంటే చాలా భయం. ఎందుకంటే మనం ఏంటంటే 12 అవర్స్ డ్యూటీ చేస్తూ నెలకి 15,000 రూపాయలు సంపాదించుకొని అందులో ఏంటంటే ఒక 500 రూపాయలు పోతే మనకి చాలా బాధ అనిపిస్తుంది. కానీ మన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం కూడా ఈ క్రికెట్ బెట్టింగ్లో మునిగిపోయింది. దీన్ని ఏదో ఒక విధంగా క్యాష్ తీసుకోవాలని చెప్పేసి ఆన్లైన్లో సెర్చ్ చేసింది, ఏవైనా క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయని చెప్పేసి. అయితే చాలామంది భయపడుతుంటారు ఆన్లైన్లో అనేది అమౌంట్ అనేది మనం డిపాజిట్ చేస్తే వస్తుంది రాదని చెప్పేసి. నేను కూడా అదే విధంగా భయపడ్డాను. కానీ కొంచెం ధైర్యం చేసి గ్రీన్ ఎక్స్చేంజ్ 666 అనే ఒక యాప్ అనేది, యాప్లో ఏంటంటే మనకి 10% డిపాజిట్ బోనస్ వస్తుందని చెప్పేసి ఆ యాప్ తీసుకోవడం జరిగింది. అంటే ఏ విధంగా అంటే, మీరు కనుక 1000 రూపాయలు డిపాజిట్ చేస్తే 100 రూపాయలు, అదేవిధంగా మీరు కనుక 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 1000 రూపాయలు మీకు బోనస్ కింద వస్తుంది ఫ్రెండ్స్. అంటే 100,000 రూపాయలు డిపాజిట్ చేస్తే మీకు ఏంటంటే 10,000 రూపీస్ అనేది మనకు బోనస్ కింద వస్తుంది. ఈ విధంగా ఏంటంటే నేను ఈ యాప్లో అనేది నేను స్టార్టింగ్ ఏంటంటే 1000 రూపాయలు డిపాజిట్ చేస్తే నాకు 1100 వచ్చింది ఫ్రెండ్స్. అయితే ఈ 1100 రూపాయలు నేను బెట్టలేదు. ఎందుకంటే నేను బెట్టేసినంటే ఒకవేళ పోతే మళ్ళీ బాధ అనిపిస్తుంది అని చెప్పేసి అది యాప్లో అదే విధంగా ఉంచాను. అయితే చాలామంది నా దగ్గరకు వచ్చి ఈరోజు ఏదైనా బెట్ ఉందా, ఈరోజు ఏదైనా బెట్ ఉందంటే సరే 1000 రూపాయలు బెట్ ఉందని చెప్పాను. వాళ్ళు ఏ టీం అయితే కాసుకున్నారో ఆ టీంనే ఆన్లైన్లో కాసాను బెట్ అనేది. కాసిన తర్వాత ఒకవేళ వస్తే ఆన్లైన్లో వచ్చినటువంటి అమౌంట్ తీసి వాళ్ళకి ఇచ్చేస్తాను, ఒకవేళ పోయిందంటే మాత్రం పోయిందని చెప్పేస్తాను. కానీ నేను డిపాజిట్ చేసిన ప్రతిసారి కూడా నాకు 10% బోనస్ రావడం అని చెప్పి జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే యాప్ నా దగ్గర ఉందన్న విషయం అయితే మాత్రం వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. అయితే నేను ఎప్పుడు కూడా 1000 రూపాయలు 2000 రూపాయల కంటే ఎక్కువగా డిపాజిట్ చేయలేదు, బెట్టింగ్ వేయలేదు. ఎందుకంటే ఒకవేళ అమౌంట్ వచ్చిందంటే మాత్రం బాగానే ఉంటుంది, కానీ ఒకవేళ అమౌంట్ విత్డ్రా అవ్వకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి భయపడి 2000 రూపాయల దగ్గర ఆగిపోయాను ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే మనకు డైలీ వచ్చేసి మనకు 100 రూపాయలు 200 రూపాయలు మాత్రమే కమిషన్ కింద వచ్చేది, డిపాజిట్ బోనస్ వచ్చేది. అయితే ఈ యొక్క 100 రూపాయలు 200 రూపాయలు ఎలాగైనా సరే పెంచాలని చెప్పేసి అనుకున్నాను. అందులో భాగంగానే ఎవరైతే ఈ క్రికెట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఒక విషయం చెప్పాను ఫ్రెండ్స్. ఏంటంటే నా దగ్గర క్రికెట్ కి సంబంధించి ఒక యాప్ ఉంది అని చెప్పాను. అది ఏ యాప్ వాళ్ళకి తెలియదు, జస్ట్ నా దగ్గర యాప్ ఉంది. మీరు ఎనీ టైం బెట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క టీం అనేది ఓడిపోతూ ఉన్నట్లయితే మీరు బోర్డులో మార్చుకున్నట్టుగానే మార్చుకోవచ్చు అని చెప్పేసి ఆ సర్వీస్ అని వాళ్ళకి చెప్పాను. కానీ ఈ 10% వస్తుందన్న విషయం మాత్రం వాళ్ళకి చెప్పలేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే సరే ఈడేంటంటే మార్చుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు కదని చెప్పేసి నా దగ్గర క్రికెట్ బెట్టడం ప్రారంభించారు. ఎంత అంటే 5000 రూపాయలు 10000 రూపాయలు బెట్ చేసేవాళ్ళు. అయితే బెట్ వేసినప్పుడు నేను ముందే చెప్పాను ఇది ఒక ఆన్లైన్ వెబ్సైట్, అమౌంట్ అనేది చాలా జెన్యున్గా ఇస్తున్నారు, మళ్ళీ వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం నాకు సంబంధం లేదని చెప్పేసి నేను ఒక సేఫ్ జోన్లో ఉండి గేమ్ ఆడాను. వాళ్ళు కూడా ఏంటంటే సర్లే అమౌంట్ 5000 రూపాయలు అనేది పెద్ద విషయం కాదు కదని చెప్పేసి అనుకొని స్టార్టింగ్ 5000 రూపాయలతో బెట్ వేయడం జరిగింది. బెట్ వేసిన తర్వాత అమౌంట్ విన్ అవ్వడం జరిగింది, విన్ అయిన తర్వాత వాళ్ళకి అమౌంట్ ఇచ్చేయడం జరిగింది. ఈ విధంగా అమౌంట్ ఇచ్చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు ప్రతిసారి కూడా 500 రూపాయలు ఏంటంటే బోనస్ కింద వచ్చేది ఫ్రెండ్స్. అయితే ఇది ఏ విధంగా పబ్లిష్ అయింది తెలియదు,
అని ఒకరి తర్వాత ఒకరి ఇద్దరు ముగ్గురు అలా నాతో డైలీకి బెట్ వేయడం ప్రారంభించారు. బెట్ వేయడం ప్రారంభించినప్పుడు ఏంటంటే నాకు డైలీకి వచ్చేసి ఒక 1000 రూపాయల వరకు వచ్చేది ఫ్రెండ్స్ డైలీ. ఎందుకంటే ఒక వ్యక్తి 5000 రూపాయలు, ఒక వ్యక్తి 5000 రూపాయలు బెట్ చేసేవాడు. వీళ్ళిద్దరూ జస్ట్ వీళ్ళిద్దరూ సాల్వ్ ఫ్రెండ్స్ నాకేంటంటే అమౌంట్ డైలీకి 1000 రూపాయలు అని చెప్పేసి నాకు రావడం జరిగింది. నేను చేసే జాబ్ కంటే, జాబ్ సాలరీ కంటే ఈ సాలరీ నాకు చాలా ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. ఈ యొక్క 50 రోజుల్లో 80 రోజుల్లో జరిగింది ఫ్రెండ్స్ మ్యాచ్ ఐపీఎల్ అనేది. ఈ ఐపీఎల్లో స్టార్టింగ్లో కొద్ది రోజులు భయపడి మానేసిన కానీ ఈ ఎండింగ్ సీజన్ మొత్తం కూడా చివరి మ్యాచ్ వరకు కూడా బెట్ చేశాను. లాస్ట్ రోజు కూడా నాకు 40,000 రూపాయలు విత్డ్రా చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే టోటల్ మీద వచ్చేసి నాకు దగ్గర ఒక 50,000 రూపాయల వరకు ఐపీఎల్లో వచ్చింది ఫ్రెండ్స్. అయితే ఐపీఎల్లో అమౌంట్ వచ్చింది కదా, ఈసారి వరల్డ్ కప్లో కుమ్మేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. అయితే నాతో పాటు బెట్ వేసేటటువంటి మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వాళ్ళు కూడా ఆన్లైన్లోనే వేరొక వెబ్సైట్ని తీసుకొని అక్కడ క్రికెట్ బెట్టింగ్ అనేది వేయడం జరుగుతుంది. అయితే వాళ్ళకి డిపాజిట్ బోనస్ రావట్లేదు కానీ వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా ఆడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మనం అడిగినా సరే వాళ్ళు మన దగ్గర బెట్ వేయరు కాబట్టి నేనే ఏదో ఒక విధంగా వెతకాలని చెప్పేసి అయితే ఇదే గ్రీన్ ఎక్స్చేంజ్ 666 యాప్లో వేరొక ఫేక్ ఐడి అంటే వేరొక మొబైల్ నెంబర్తో ఇంకొక ఐడి తీసుకొని ఆ ఐడితోనే రెండు పక్కల నేను ఆడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చెన్నైకి ముంబైకి మ్యాచ్ జరిగితే ఈ చెన్నై పైన ఏంటంటే ఒక యాప్లోని ఇవ్వంటే ఒక మొబైల్ నెంబర్లు ఇంకా పోయినటువంటి అకౌంట్లోని, అదేవిధంగా ఈ ముంబై పైన ఏంటంటే వేరొక నెంబర్తో వేసేసి బెట్ వేసేసుకొని ఈ రెండిట్లో ఏ టీమ్కి వెళ్తే మన డబ్బులు మనకే వస్తాయి, ఈ రెండు పక్కల ఏంటంటే మనకు 10% బోనస్ మిగిలిపోదు అని చెప్పేసి ఆలోచించాను. కానీ ఏంటంటే ఒకవేళ వాళ్ళకి కానీ తెలిస్తే అంటే మనం ఒకే అకౌంట్ నుంచి మనం ఏమైనా అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం లేకపోతే ప్రతిసారి కూడా రెండింటికి మ్యాచ్ అవ్వడం అంటే వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ వాళ్ళకు ఉంటుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా తెలిస్తే మన డబ్బులు ఎక్కడైనా ఆపేస్తారని చెప్పేసి భయంతో అలా కాకుండా వేరొక వెబ్సైట్ అనేది వెతకడం జరిగింది. ఆ వేరొక వెబ్సైటే kaloyar.net. ఈ kaloyar.net ఏంటంటే కేవలం 5% బోనస్ మాత్రమే వస్తుంది. అయితే ఈ 5% బోనస్ వచ్చినా సరే చాలులే మనకి, ఎందుకంటే ఇక్కడ గ్రీన్ ఎక్స్చేంజ్ 666లో మనకి 10% వస్తుంది, ఈ kaloyar.net ఏంటంటే మనకి 5% వస్తుందని చెప్పేసి అనుకుని ఈ రెండు యాప్స్ని కూడా నేను లాగిన్ అవ్వడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ముంబైకి చెన్నైకి మ్యాచ్ అయితే ఈ ముంబైకి అనేది ఏంటంటే ముంబై పైన ఏంటంటే ఈ kaloyar.net లోని, అదేవిధంగా చెన్నై గురించి ఏంటంటే ఇది గ్రీన్ ఎక్స్చేంజ్ 666లోని బెట్ చేసేవన్నీ. ఈ విధంగా బెట్ చేసినప్పుడు ఏంటంటే ఏ టీం గెలిచిన సరే నా డబ్బుల్లోకి వచ్చేస్తాయి, పైగా ఏంటంటే ఏ టీం గెలిచిన సరే మనకేంటంటే మనకి డిపాజిట్ బోనస్ అనేది మనకి రెండు పక్కల వస్తుంది కాబట్టి డైలీ వచ్చేసి ఒక 1500 రూపాయలు అంటే ఒక 1500 రూపాయల వరకు నాకు ఇన్కమ్ అనేది ఉండేది. అయితే ఈ విధంగా లాస్ట్ ఏంటి వరల్డ్ కప్ వస్తుంది, ఈ వరల్డ్ కప్లో కుమ్మేద్దాం ఇంకా మనం తిరగలేదని చెప్పేసి అనుకున్నాను. అయితే ఈ టైంలో నాకు ఏంటంటే ఒక ఎస్ఐ గారు నాతో కలవడం జరిగింది. కలిసి ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే నీకు అమౌంట్ అనేది జెన్యున్గా వస్తుందని ఆగేస్తూ నేనేం కాదని అనట్లేదు, అయితే మీలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే మీ యొక్క భవిష్యత్తులు పాడైపోతాయి, ఈ విధంగా ఆన్లైన్లో బెట్టడం తప్పు, ఎందుకంటే ఈరోజు అమౌంట్ వస్తుంది ఓకే హ్యాపీ బాగుపడ్డో 50,000 వచ్చింది పెద్ద ఇబ్బంది ఏం లేదు నీకు, రేపు పొద్దున వరల్డ్ కప్లో ఒక 2 లక్షలు సంపాదిస్తూ అందులో కూడా నాకు ఎటువంటి డౌట్ లేదు. అయితే ఉన్నటువంటి విషయం వల్ల ఏంటంటే ఆ డబ్బు అనేది నీకు ఎక్కడి నుంచి వస్తుంది, అది ఏ అకౌంట్ నుంచి నీకు ఈ వాళ్ళని డిపాజిట్ చేస్తున్నారు, వాళ్ళు ఏంటంటే స్మగ్లర్స్ లేకపోతే వాళ్ళు దేశద్రోహులు లేకపోతే అదర్ స్టేట్ నుంచి ఎవరైనా వస్తున్నారు, అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో నీ అకౌంట్ తెలియదు కాబట్టి రేపు పొద్దున్న ఎవరైనా నిన్ను క్వశ్చన్ చేస్తే నువ్వు ఏం సమాధానం చెప్పగలవు, వాళ్ళకి నీకు ఎటువంటి లింకులు ఉన్నాయంటే నువ్వేం సమాధానం చెప్పగలవు, వాళ్ళు ఇంకా ఎక్కువ ఫ్రాడ్ చేసి నీ మీద తోసేస్తే నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకో. ఈరోజు అనేది ఏంటంటే నువ్వు నాకు తెలుసు కాబట్టి నువ్వు నాకు ఒక ఫ్రెండ్ కాబట్టి నేను నీకు చెప్పాను, అదే వేరొకలైతే అరెస్ట్ చేస్తే నీ పరిస్థితి ఏంటి, నీలాంటి వాళ్ళు చాలా మంది కుర్రాళ్ళు అదే విధంగా ఆన్లైన్లో గేమ్ ఆడడం జరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్. మీరేంటంటే నాకు ఫ్రెండ్స్ కాబట్టి మీరు నా మనుషులు కాబట్టి నేను మీకు చెప్పాలనిపించింది చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు క్రికెట్ ఆడేటప్పుడు ఏంటంటే డబ్బు కంటే మన యొక్క లైఫ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ముఖ్యం ఫ్రెండ్స్.